నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. చాలా దుర్మార్గంగా మరి ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నీరెత్తినట్ల మరి అధికార యంత్రాంగాన్ని గ్రామాలలో ఏ పంటలు దెబ్బతిన్నాయని పంపించకుండా మరి ఆఫీసులకి పరిమితం కావడం అంటే చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేస్తాం కమిట్. అంతేకాదు మరి రైతులకు సంబంధించి వ్యవసాయ పంప సెట్లకు మీటర్లు బిగిస్తామని ఈ దుర్మార్గం ఈ ప్రభుత్వానికి పట్టిందని ఈ సందర్భంగా తెలుస్తాం. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి మూడు చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ మూడు చట్టాల వల్ల తీసుకురావడం రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. రైతుకి స్వేచ్ఛ కల్పించే ప్రభుత్వం మరి ఎక్కడ సుదీర్ఘ ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి మరి పోయి అమ్ముకునే దౌర్భాగ్యం పట్టిస్తుందని ఈ ప్రభుత్వానికి మరి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి వ్యవసాయ చట్టాలని వెంటనే రద్దు చేయాలి రైతు సంబంధించినవి. అదేవిధంగా రైతుల మీటర్లు రద్దు చేయాలి, పాత విధంగానే మీటర్లు పెట్టాలి. 2018-2019 సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అమౌంట్ని కూడా ఆల్రెడీ జేసీ గారికి పంపడం కూడా జరిగింది. మరి ఆ అమౌంట్ ఎక్కడ పోయింది ఈరోజు వరకు? అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక దానికి వాడుకుని కాసి వాళ్ళు కాలయాపన చేసి రైతులకు ముంచడంగా తప్ప ఈ అధికారులకైతేనేమి పాలకులకైతేనేమని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే 2018-2019 ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతు ఖాతాలో జమ చేయడం, కర్నూలు జిల్లాని అధిక జిల్లా అధిక వర్షాల వల్ల దెబ్బతిన్నది కాబట్టి ఈ జిల్లాకి ఖచ్చితంగా రైతులకు ప్రతి నష్టం జరిగినా నష్టం జరగకపోయినా రైతులకు కూడా